కిషన్ రెడ్డితో వల్లభనేని వంశీ భేటీ. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. కృష్ణా జిల్లాకు వచ్చిన కిషన్ రెడ్డితో వల్లభనేని వంశీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇద్దరూ కలిసి స్వర్ణ భారత ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. వెంకయ్య నాయుడు కుటుంబానికి చెందిన స్వర్ణ భారతి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కిషన్ రెడ్డి వచ్చారని, అందుకే వంశీ ఆయన్ని కలిశారని అనుచరులు చెబుతున్నారు. అయితే ఈ భేటీని సాధారణ భేటీగా చూడలేమని టీడీపీ నేతలు అంటున్నారు. ఒకవైపు తమతో 18 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ భారతీయ జనతా పార్టీ హడావిడి ప్రకటనలు చేస్తూ ఉంది. టీడీపీ తరఫున నెగ్గిందే 23 మంది అయితే, వారిలో 5 మంది మినహాయించి అందరూ తమతో టచ్లో ఉన్నారంటూ బీజేపీ చెబుతూ ఉంది. ఈ ప్రకటనపై చర్చ జరుగుతూ ఉండగానే టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వెళ్లి కిషన్ రెడ్డితో సమావేశం కావడం ఒకంత సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆన్లైన్లో దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. కిషన్ రెడ్డి ముందు సోఫాలో వంశీ మోహన్ కూర్చుని ఉండగా పక్కన ఏపీ బీజేపీ నేత మాణిక్యాలరావు కూడా కనిపించారు. ఈ ఫోటో తెలుగుదేశం అభిమానులను ఇబ్బంది పెట్టేది అవుతోంది. బీజేపీతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలో వల్లభనేని వంశీ కూడా ఒకరా అన్న చర్చకు ఆస్కారం ఇస్తోంది. అయితే దీని వెనుక వేరే కథ ఉంది. ఏపీలో స్వర్ణ భారతి ట్రస్ట్ కార్యక్రమానికి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఇతర బీజేపీ నేతలు వచ్చారు. అలాగే వల్లభనేని వంశీ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. స్వర్ణ భారతి ట్రస్ట్ ఎవరిదో చెప్పక్కర్లేదు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబానికి సంబంధించిన సంస్థ అది. దాని ఆధ్వర్యంలో కార్యక్రమం కావడంతో కిషన్ రెడ్డి వెళ్లారు. వెంకయ్య కుటుంబ సభ్యులతో వల్లభనేని వంశీ మోహన్ కు సాన్నిహిత్యం ఉండడంతో ఆ కార్యక్రమానికి వెళ్లినట్టు తెలుస్తోంది. కేవలం మర్యాద పూర్వకంగానే కిషన్ రెడ్డితో వల్లభనేని వంశీ సమావేశం అయినట్టు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం బీజేపీ టీడీపీల మధ్య సాగుతున్న వార్ నేపథ్యంలో వంశీ కిషన్ రెడ్డిల కలయిక చర్చకు దారితీసింది.